మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో బీజేపీ పార్టీ నాయకులను జిడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చేపట్టిన బంద్ ఆపడానికి ముందస్తు చర్యగా వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినందుకు నాయకులు ఇటు ప్రభుత్వంపైన, కేసీఆర్ పాలనపైన విమర్శలు చేశారు. ఇంటర్ విద్యార్థుల చావులకు కారణమైన తెలంగాణ ప్రభుత్వం మరియు కారణమైన విద్యాశాఖ మంత్రులను వారి పదవుల నుంచి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా 26 మంది విద్యార్థులు ఆత్మ బలిదానంగా జరిగినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు బయటకు వచ్చి ఒక ప్రకటన చేయకపోవడం అత్యంత బాధ్యతరహితమైనటువంటి విషయం. వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, చేసి ఇంటర్ విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు శాంతియుతంగా మేము ధర్నా చేస్తామన్నా కానీ నిర్దాక్షిణ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పోలీస్ యంత్రాంగంతో మా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఈ ఒక్కరోజుతో ఆగదు. ఎక్కడైనా ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వానికి కనువిప్పి కలిగే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతిపక్షాలను అణచివేసే ధోరణిలో చేస్తున్నది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ధర్నాకు పిలుపునిస్తే ఈరోజు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలు ఎన్ని రోజులు చేశారు? ఇదే విధంగా ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.